అంటే వేణుగారు అంటే సినిమా మొత్తం ఒక చావు చుట్టూనే తిరిగింది, ఒక లైన్ అంతే చెప్పడానికి పిట్టముట్టలు. అంతే. కానీ సినిమా చూస్తున్న ప్రతి సీన్లో మనమే ఇన్వాల్వ్ అయిపోతాం, అందులో నేనే ఉన్నట్టు అందరూ. అవును, సో మీకు ఆ చావు స్టోరీతో ట్రావెల్ అయిపోతాం. ఏం జరుగుతుంది, ఎందుకు పిట్టముట్టట్లేదు అని ఒక ఆలోచన స్టార్ట్ అవుతుంది. అంటే వేణుగారు మీకు చావు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చేయమంటారు కదా, మీరు అసలు అంత న్యాచురల్గా ఎలా చేశారు, ఎలా జీవించారు, అంటే ఎలా అసలు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, మీరు ఎలా చేశారు, మీ అవుట్పుట్ని చూసి వేణుగారు ఏమన్నారు? వేణుగారు నన్ను పెద్దగా ఎప్పుడు సీన్ చేసేటప్పుడు వచ్చి ఎక్సలెంట్ చేశారు, చాలా బాగా చేశారు అట్లంతా ఏం చెప్పలేదు. ఆయన కాల్స్ని ఆయన దొరికిందన్న తృప్తి ఆయన ఫేస్లో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వర్క్ చేసినప్పుడు ఓ నన్నేమి అంటే చాలా బాగా చేశారు అట్లంతా చెప్పలేదు, కానీ ఏం చెప్పేవారు కాదు, సీన్ చెప్పేవారు. ఒకవేళ ఏదైనా నేను కొంచెం అటు ఇటు ఉంటే నేనుపై ఏదైనా ఇట చేద్దామా, నేను ఏదైనా పొరపాటు చేస్తున్నానా అంటే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఆయన ఏ విషయంలో కూడా ఆయనకి ఏది కావాలో అది చాలా క్లారిటీ ఉంటాడు. నా ఒక్క విషయంలోనే కాదు, ఆర్టిస్టులు అందరి విషయంలో చాలా పర్ఫెక్ట్గా స్టోరీ ఆయన అనుకున్న విధంగా రావాలి. దానికి ఏం చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది కదా. ఇంకా నా క్యారెక్టర్లో నేను ఇన్వాల్వ్మెంట్, మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సరు, నాకు ఫస్ట్ నాకు ఆడిషన్ ఇచ్చినప్పుడు నేను నాకు ఒక సీన్ చెప్పినప్పుడే నాకు ఆ క్యారెక్టర్ అంతా నచ్చేసింది. దాంట్లో నాకు ఆ స్ట్రెంగ్త్ ఆ డెప్త్ నాకు అర్థమైంది. గాడ్ గిఫ్ట్, ఈరోజు సీరియస్లీ మనసా వాచా కర్మణ నమ్మినందుకు, ట్రావెల్ అయినందుకు ఇంతమందికి నేను దగ్గర అయ్యాను. ఇది అంటే చాలా పెద్ద గిఫ్ట్, నాకు చాలా మామూలు సీరియస్లీ చిన్న గిఫ్ట్ కాదు, నాకు చాలా పెద్ద గిఫ్ట్, ఎక్స్పెక్ట్ చేయనంత గిఫ్ట్. రియల్లీ సినిమా చూస్తూ ఉంటాం జస్ట్ ఇట్లా స్టార్టింగ్ నుంచి, మనకు కనపడే వాళ్ళందరూ ఎవరు, వేణు, ప్రియదర్శి గారు, వీళ్ళందరినీ చూస్తే ఎప్పుడు కామన్గా నవ్వులే వస్తుంటాయి కదా కదా. తాత చనిపోయాడని చెప్పినా కూడా ప్రియదర్శి పెద్దగా ఫీల్ అవుడు, ఆయన ఎందుకు ఫీల్ అవుతారంటే ఆయన ఏం ఇవ్వకుండా వెళ్ళిపోయారని ఫీల్ అవుతారు కదా. సో అప్పుడు అప్పటికి కూడా మనకి చావు వల్ల పెద్దగా బాధ ఏం రాదు, అంటే తాతగారే కదా చనిపోయింది పెద్ద ఆయన అనే ఫీల్లోనే ఉంటాం. కానీ మీరు ఎప్పుడైతే వచ్చి బాబు అని ఏడుస్తారో అసలు సినిమా అంతా టర్న్ అయిపోతుంది, ఎమోషన్స్ అన్నీ ఇట్లా అవుతాయి. సో అసలు ఎట్లా ఉన్నారు మీరు 20 సంవత్సరాలు పుట్టింటికి రాకుండా బాపుని చూడకుండా? ఖచ్చితంగా విషయం మనం డైరెక్టర్ గారిని అడగాలి. ఒకటి, నాకు దర్శి గారు కూడా సినిమా చూసి సినిమా డబ్బింగ్ అంతా అయిపోయింది, అక్కడ చేస్తున్నప్పుడే అందరూ చాలా న్యాచురల్గా చేస్తున్నారనే ఒక టాక్ అయితే వచ్చింది. దర్శి గారు కూడా నాతో మాట్లాడినప్పుడు సినిమా అయిపోయినప్పుడు, మీరు నేను చెప్పనండి మీరు చూడాలి, మీరు సినిమా చూసి మీరే ఫీల్ అవ్వాలి, మీ పిల్లలు చాలా గ్రేట్గా ఫీల్ అవుతారు ఈ సినిమాతో మిమ్మల్ని అని చెప్పినప్పుడు, క్యారెక్టర్లో మనకంత డెప్త్ ఉండి మనకింతమంది కనెక్ట్ అక్కడే, ఎడిటింగ్ అప్పుడు, డబ్బింగ్ అప్పుడు, ఎవరైనా కాల్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే అంతకు ముందే కొన్ని నాకు ఒక చాలా బాగుందండి, చాలా న్యాచురల్గా సైన్స్ వచ్చేసి అప్పటికి వచ్చాయి హోప్, అంటే ఓకే నేను ఈ సినిమా ద్వారా ఒక ఆర్టిస్ట్గా ఇంకా బాగా, నేను ఆర్టిస్ట్గా చేస్తున్నాను, బిజీగానే ఉన్నాను, పెద్ద మరీ ఖాళీగా లేను, అంత సాఫీగా జరుగుతుంది. సాఫీగా కాదు, నువ్వు ఆర్టిస్ట్వి, నువ్వు మంచి ఆర్టిస్ట్వి అని నాకు వచ్చిన అప్లాజ్ ఉంది, అది చాలా గ్రేట్.